పాదయాత్రతో లోకేష్ సాధించింది ఏమిటి? టీడీపీ యువనేత నారా లోకేష్ పాదయాత్ర ముగిసింది. ఆయన ఈ ఏడాది మొదట్లో జనవరి 27న చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించారు. మధ్యలో 2 నెలల పాటు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర నిలుపుదల చేశారు. మళ్లీ నవంబర్ నెలలో పాదయాత్ర మొదలుపెట్టి డిసెంబర్ 20తో ముగిస్తున్నారు. మొత్తం మీద చూస్తే టీడీపీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం 226 రోజుల పాటు 3132 కిలోమీటర్ల దూరాన్ని లోకేష్ నడిచారు. సగటును చూస్తే రోజుకు 14 కిలోమీటర్లు నడిచారన్నమాట. కుప్పం టు ఇచ్చాపురం అని లోకేష్ పాదయాత్ర ప్రారంభించినప్పుడు చెప్పారు. అది కాస్త 4000 కిలోమీటర్ల పైన దాటి ఉంటుందని కూడా లెక్కగట్టారు. జగన్ నడిచిన 3648 కిలోమీటర్లను అధిగమించి సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలని కూడా ఆరాటపడ్డారు. అయితే ఇప్పుడు విశాఖ జిల్లా బోర్డర్లోనే పాదయాత్ర ముగిస్తున్నారు. దానికి టీడీపీ చెప్పే కారణాలు ఏవైనా లోకేష్ పాదయాత్ర మాత్రం నడిచారు అంటే నడిచారు అన్నట్లుగానే సాగిందని అంటున్నారు. ఇక లోకేష్ పాదయాత్రలో రోజుకు 14 కిలోమీటర్లంటే జనాలతో మమేకమైంది కూడా తక్కువే అని అంటున్నారు. ఎందుకంటే ఎక్కడికెక్కడ జనాలను పలకరించుకుని వెళితే ఖచ్చితంగా రోజుకు 10 కిలోమీటర్లు దాటి ముందుకు వెళ్లేవారు కాదు. అంటే నడవాలన్న దాని మీదనే లోకేష్ ఆలోచన ఉంది అని అంటున్నారు. ఇక పాదయాత్ర చంద్రబాబు అరెస్టు తర్వాత దాదాపుగా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. దాని మీద విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దాంతో అనివార్య పరిస్థితుల్లో పాదయాత్ర మొదలుపెట్టారా అన్నట్లుగానే తిరిగి సాగింది. దాన్ని కాస్త విశాఖలో ముగిస్తున్నారు. అంటే పాదయాత్ర ఎప్పుడు ముగిద్దామా అన్న ఆలోచనలోనే టీడీపీ ఉందా అన్న చర్చ కూడా సాగుతోంది. మరోవైపు చూస్తే ఈ మొత్తం పాదయాత్ర టీడీపీ రాజకీయ జాతకాన్ని మార్చాల్సి ఉంది. కానీ అలా జరిగిందా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని పాదయాత్ర ముగుస్తున్న వేళ కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి ఉంది. పైగా జనసేనతో పొత్తులు, వైసీపీ నుంచి నేతల కోసం ఎదురుచూపులు, బీజేపీ కోసం వేచి చూడడాలు, ఇంకా చాలా సమీకరణాలను టీడీపీ ముందు పెట్టుకుంటోంది. ఇక మరో 3 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అంటే ఇప్పటికే జనాల్లో పాజిటివ్ వేవ్ అయితే క్రియేట్ అవ్వాలి. వైసీపీకి అలాంటిది 2019లో కనిపించింది. మరి లోకేష్ పాదయాత్ర అలాంటి వేవ్ను సృష్టించిందా అంటే దాని మీద కూడా చర్చ సాగుతోంది. అలా కనుక చూసుకుంటే పాదయాత్ర తెచ్చిన పొలిటికల్ మైలేజ్ ఎంత అన్నది పెద్ద ప్రశ్నగానే ఉంది. ఏది ఎలా చూసుకున్నా కూడా లోకేష్ పాదయాత్ర అలా సాగిపోయింది అని చెప్పాల్సిందే. మరి దాని మీద టీడీపీ ఏ రకమైన మదింపు చేసుకుంటుంది, ఏ రకమైన అంచనాలకు వస్తుంది అన్నది చూడాలి. ఏది ఏమైనప్పటికీ 2024 ఎన్నికల్లో వైసీపీతో టఫ్ ఫైట్ తప్పదన్నది మాత్రం టీడీపీ కూడా అంగీకరించే విషయంగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే టీడీపీ ఇంకా ఎక్కువగా కష్టపడాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి 2024 ఎన్నికలు ఎలా ఉంటాయి, లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏపాటిది అన్నది కూడా అప్పుడే తేలుతుంది.